ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు. ఆయనకు గత సంవత్సరం హార్ట్లో స్టంట్ వేశారు. ఆయన ఇంకా మందులు వాడుతున్నారు. మా నాన్నకు కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలనుకుంటున్నాము. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఆయన హార్ట్కి సంబంధించి మందులు కంటిన్యూ చేయొచ్చా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకి సంబంధించి ఇంతకుముందు కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయించుకున్నా, అంటే శస్త్రచికిత్స చేయించుకున్నా, లేదా పెర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ అంటాం, అంటే బెలూన్ యాంజియోప్లాస్టీలు స్టెంట్లు అమర్చినా, దీనికి సంబంధించి ఒక 4-5 రకాల మందులు మీకు ఎవరైతే ఈ పీసీఐ అంటే పెర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ స్టెంట్లు అమర్చడం లేదా ఆపరేషన్ లాంటివి చేశారో, ఆ డాక్టర్ల పర్యవేక్షణలో మీరు ఇంతకుముందే కొన్ని రకాల 4-5 రకాల మందులు వాడుతూ ఉంటారు. ఈ వ్యాక్సిన్ కరోనాకి సంబంధించినటువంటి టీకా మీరు తప్పకుండా తీసుకోవచ్చు. కరోనా వైరస్ అనేది ముఖ్యంగా గుండె జబ్బు ఉన్న వాళ్ళల్లో, ధమనుల్లో థ్రాంబాటిక్ టెండెన్సీ, థ్రాంబాటిక్ వాస్కులైటిస్ అనేది పెంపొందించి దాంతో గుండెకి మామూలుగా వచ్చేటువంటి రక్త సరఫరాని తగ్గిస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ మీరు తీసుకోవడం వలన ఈ ఇబ్బంది అనేది రాదు, హార్ట్ అటాక్స్ అనేవి రావు. కాబట్టి మీరు నిస్సంకోచంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇంతకుముందు మీరు వాడుతున్నటువంటి ఈ గుండెకి సంబంధించిన మందులన్నీ క్రమం తప్పకుండా అదేవిధంగా వాడాలి.